బీటెక్ రవి గారు చెప్తున్నారు వైఎస్ కుటుంబం ఫ్యాక్షన్కి దూరంగా ఉంది చాలా కాలంగా. అట్లా అదని కాదు, కానీ ఇప్పుడు వాస్తవంగా పులివెందులలో రాజారెడ్డి గారు ఉన్న టైంలో ఉన్న ఫ్యాక్షన్ మర్డర్స్ కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పటికే తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు అంటే అంటే వీళ్ళు వైఎస్ వాళ్ళు దూరంగా ఉన్నారనే దానికన్నా ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పొచ్చు కూడా అది జరిగినచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పులివెందులలో అయితే ఫ్యాక్షన్ వాతావరణం అయితే లేదు. ఇప్పుడు ఫ్యాక్షన్ వాతావరణం లేదు పులివెందులలో. ఇంకా మామూలుగా పోలీసులను అడ్డు పెట్టుకొని అవి చిన్న చిన్న మా మండలం అంటే ఇప్పుడు పులివెందులలో అతను బాష అని ఉన్నాడు, అతన్ని అప్పుడు పట్టణ అధ్యక్షుడుగా అన్నాడు, వాళ్ళని సతాయడం. తర్వాత తూగుట్ల మసూదన్ రెడ్డి అని అతని మీద చిన్న కేసులు పెట్టి అతన్ని సతాయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇలాంటివి వాళ్ళ సైడ్ లోపరుచుకోవాలని ఆ ప్రయత్నం, అట్లా చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళని మానసికంగా హింసించి అన్ని రకాల అవంతే ఉంటాయి. అవన్నీ కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోతాయి, లేదా ఇక్కడ ఉన్న కన్సర్న్లో కూడా జరుగుతుంటాయి చాలా పులివెందుల మ్యాటర్స్ అంతా చాలా మటుకు. కాబట్టి ఫ్యాక్షన్ అనేది వాళ్ళు దూరంగా ఉన్నారని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ప్రజలే దూరంగా ఉన్నారు. ప్రజలకు ఏదన్నా కానీ నవ్వలేంది, వాళ్ళు ఎంత చెప్పినా ఇంకో మర్డర్ జోరుకు అయితే పోరు కదా. ఇప్పుడు తెలిసిపోయింది పిల్లల ఫ్యూచర్ అన్నిటికీ ఇది ముడిపడి ఉంటుంది, ఎందుకని వాటికైతే దూరంగానే ఉన్నారు. నేను ఇందాక మీరు చెప్పేది విషయం కూడా ఎంతసేపు ఉన్నా కూడా ఈ వివేకానందరెడ్డి కేసులో నాకు కానీ ఆదినారాయణ రెడ్డికి కానీ ఏదైనా మీరు ఆరోపణలు అంటున్నారు, మమ్మల్ని ఆరోపణలుగా కాదు, 61 నోటీస్ అంటే మా దగ్గర ఏమైనా సమాచారం ఉందో అది ఉపయోగపడుతుందని 61 నోటీస్ ఇచ్చి పిలిచారు. సరే రైట్, పరమేశ్వర రెడ్డితో మేము మాట్లాడినాము, మేమే ధృవీకరిస్తున్నాం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారించారు, అవినాష్ రెడ్డిని విచారించారు, భాస్కర్ రెడ్డిని విచారించారు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి అని ఆడ వాళ్ళ యాక్టివ్ రోల్ చేస్తాడు ఆయన్ను విచారించారు, తర్వాత నన్ను పిలిచారు. వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, నేను నార్కో అనాలిసిస్కి కూడా నేను సిద్ధం, మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను తీసుకోండి. గుజరాత్కి వస్తా, 30 డేస్ అక్కడే ఉంటా, ఇక్కడ మేస్ట్రీట్ కోర్టులో కూడా చెప్తా నేను నార్కో అనాలిసిస్కి నేను రెడీగా ఉన్నానని. నార్కో అనాలిసిస్ టెస్ట్ నన్ను చేసుకోండి, నా మీద ఏదన్నా వాటికి క్లోజ్ అయిపోతుంది. దీనికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నాకు సంబంధం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నన్ను నాతో పాటు పిలిచారు, వాళ్ళు నార్కో అనాలిసిస్కి ఒప్పుకుంటారా లేదా అనేది నాకు సంబంధించిన విషయం కాదు. నేనైతే ఒక్కడైనా కూడా నార్కో అనాలిసిస్ కూడా నేను సిద్ధమే. వాళ్ళు కూడా నార్కో అనాలిసిస్కి రావాలి డిమాండ్ చేస్తాను, నేను డిమాండ్ చేయను. నేను అదే కదా నేను చెప్పాను, నేను అది డిమాండ్ చేయను. ఇక్కడ ఏంటంటే ఎవరో నాకు వివేకానందరెడ్డి అత్తే ఒక మామూలు కామన్ మ్యాన్గా వివేకానందరెడ్డిని అత్తే ఎవరు చేసినారో అందరితో పాటు తెలుసుకోవాలని ఉండేదానికన్నా దీంట్లోంచి నాకు సంబంధం లేననే లేదనే పార్టీ నాకు ఇంపార్టెంటు. కాబట్టి నేను నార్కో అనాలిసిస్కైనా సిద్ధం, స్టేట్ గవర్నమెంట్ నన్ను తీసుకుపోయి నార్కో అనాలిసిస్ చేసుకొని అప్పుడన్నా దీంట్లోంచి మాకు సంబంధం లేకుండా చేయండి. రైట్ సార్, వివేకానందరెడ్డి పైన మీరు ఎమ్మెల్సీగా గెలిచారు, ఓటమి ఎరుగని కుటుంబం వైఎస్ కుటుంబం, మొట్టమొదటిసారి ఓటమి చవి చూసింది మీ ద్వారా, ఆ రివెంజ్ ఏమన్నా వాళ్ళ దగ్గర ఉండే పరిస్థితి ఉంటుంది అనుకుంటారా? అటువంటిది ఏమన్నా అంటే ఇది వాళ్ళ మనసులో ఉండేది, అటువంటి సస్పెక్ట్ ఏమైనా ఉందా? వాళ్ళ నాకైతే లేదు, వాళ్ళ మనసులో ఏముండదు అనేది నన్ను అడిగితే నేనంటే చెప్తారా? మీరు మా తమ్ముళ్ళు మా కుటుంబ సభ్యులు హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా పక్కన 4 మనుషుల్ని ఇచ్చి పంపించాల్సి వస్తుంది అని. ఆ 4 మనుషుల్ని పంపిస్తారా? వాళ్ళతో పాటు ఏమైనా కత్తులు కటార్లు? ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. అంటే ఉమేష్ చంద్ర గారు వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఈ కత్తులు కటార్లు తర్వాత రైఫిల్స్ పిస్టల్స్ ఇవన్నీ బాంబు నాటు బాంబులు ఇవంతా కూడా బాగా ఏరివేసినాడు. ఏ రకమైన సెక్యూరిటీ మీ కుటుంబ సభ్యులకి ఇంకో 4 మనుషుల ద్వారా? మీరు ఇప్పుడు జనరల్గా అంటే మామూలుగా మెంటాలిటీ ఏముందంటే ఒక్కడు బస్సు ఎక్కిపోయినాడు అంటే ఎవరికైనా ఏదైనా థాట్ ఉన్నా కూడా వానికి మనమే ఆలోచన కల్పించినట్లయితుంది. అదే 4 మెంబర్ అందా కలిసి తోడుగా వెళ్ళారంటే ఏదైనా చేయాలనుకునే వాళ్ళ ఆలోచన కూడా 4 ఉన్నారు కదా అని వెనకడుగు వేస్తారనే తప్ప ఏం లేదు. దీంట్లో 4 చేయాలనుకునేవాడు 4నే చంపుతారు, ఆ థాట్ ఉన్నాడు ఎంతో. కానీ మన సేఫ్టీగా పోతే కనీసం వాడు అందరూ కలిసిపోయారులే ఒకడు ఎప్పుడు చూస్తాను అట్లా బ్యాక్ డ్రాప్ అవుతారనే ఉద్దేశంతో అంత